లేటెస్ట్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి. పక్కనే బెల్ ఐకాన్ ఎనేబుల్ అవుతుంది, దానిపైన కూడా క్లిక్ చేయండి. వెంటనే మన వీడియోస్ని కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో అందజేయడం జరుగుతుంది. హలో వ్యూయర్స్, ఇక్కడ మనకు కనిపించింది చూడండి, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్స్ రీసెర్చ్ అని చెప్పేసి ఇది మనకు హైదరాబాద్లో లొకేట్ అయి ఉన్నదండి. ఇందులో మనకు కొన్ని జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్స్ రావడం జరిగిందనమాట. సో కేవలం ఇంటర్వ్యూ మాత్రమే కండక్ట్ చేస్తారు, ఎలాంటి ఎగ్జామ్ అనేది ఉండదు. జస్ట్ మనం అప్లై చేసుకుంటే సరిపోతుంది, ఇంటర్వ్యూకి అటెండ్ అయితే సరిపోతుందండి. సో దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు మనం ఒకసారి ఈ వీడియోలో చూద్దాం. ఇక్కడ మనకు కనిపిస్తుంది చూడండి అఫీషియల్ వెబ్సైట్, మీకు లింక్లో ఇస్తాను. ఓకే, ఇందులో మనకు కెరీర్స్ చూడండి, ఇక్కడ కెరీర్స్లో క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మనకు కనిపిస్తుంది ముందుగా ఓకే ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ అట్ ఐఐఎంఆర్ అని చెప్పేసి ఇందులో మనకు వాక్ ఇన్ ఇంటర్వ్యూ ఫర్ ది పోస్ట్ ఆఫ్ అని కనిపిస్తుంది అండి. సో ఫీల్డ్ అసిస్టెంట్స్ ఇక్కడ మనకు ఈజీ జాబ్ అనమాట, దీనికి కొంత రిక్వైర్మెంట్ ఎక్కువ ఉన్నది క్వాలిఫికేషను. సో దీనిపైన క్లిక్ చేసినట్లయితే మనకు నోటిఫికేషన్ ఈ విధంగా కనిపిస్తుందండి. సో వాక్ ఇన్ ఇంటర్వ్యూ అని చెప్పేసి, సో ఇక్కడ ఇంటర్వ్యూ డేట్ ఇచ్చారు సీనియర్ రీసెర్చ్ ఫెలో అని చెప్పేసి, అదేవిధంగా యంగ్ ప్రొఫెషనల్ గ్రేట్ అని చెప్పేసి. సో ఇది 6 పోస్టులు ఉన్నాయండి, వీటికి అయితే నేమో 16 నాడు ఇంటర్వ్యూ ఉంది, అంటే జూన్ 10th 2019 9:30 AM. అదేవిధంగా ఫీల్డ్ అసిస్టెంట్స్ ఏపీఐ వచ్చేసి 4 పోస్టులు ఉన్నాయండి, ఇందులో వీళ్ళకు 11/6/2019 జూన్ 11 నాడు ఇంటర్వ్యూ ఉంది. సో ఇది 9:30 పొద్దునే ఉంటుందన్నమాట. సో ఇక్కడ మనకు అడ్రస్ ఇచ్చారు, ఇది రాజేంద్ర నగర్లో ఉంటుంది హైదరాబాదు. ఓకే, ఇది మనకు నోటిఫికేషన్ కూడా మీకు లింక్లో ఇస్తాను, ఇది అఫీషియల్ వెబ్సైట్ అనమాట. తర్వాత ముందుగా మనం ఫీల్డ్ అసిస్టెంట్ కనుక చూసుకున్నట్లయితే అవి 4 పోస్టులు ఉన్నాయండి. సో దీనికి రిజర్వేషన్ అంటూ ఏమి ఉండదు, ఫిక్స్డ్ శాలరీ వచ్చేసి మనకు 18,000 అయితే ఉంటుందన్నమాట. సో ఇది అప్ టు 2022 వరకు మనకు జాబ్ అనేది ఉండొచ్చు అని చెప్పేసి ఇక్కడ ఇస్తున్నారు. తర్వాత ఇక్కడ వచ్చేసి మనకు చూడండి ఎసెన్షియల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి కేవలం 10+2 ఇంటర్మీడియట్ పాస్ అయి ఉంటే సరిపోతుంది ఎనీ ఇంటర్మీడియట్. అదేవిధంగా అంటే డిజైరేబుల్, ఒకవేళ వాళ్ళు అగ్రికల్చర్ ఫీల్డ్లో అనుభవం ఉన్న వాళ్ళు అయినట్లయితే, లేదా అగ్రికల్చర్ డిప్లొమా ఇంకా అగ్రికల్చర్కి సంబంధించినటువంటి ఏదైనా అనుభవం కనుక ఉన్నట్లయితే వాళ్ళకు ప్రిఫరెన్స్ ఉంటుంది. అదేవిధంగా కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకు కూడా ప్రిఫరెన్స్ అనేది ఇస్తారన్నమాట. సో ఏజ్ వచ్చేసి మనకు 35 ఏళ్ళకు మించరాదని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అయితే ఇదే కాకుండా మనకి ఇంకోటి ఇక్కడ కనిపిస్తుంది చూడండి, ఇది వచ్చేసి మనకు రీసెర్చ్ ఫెలో అని చెప్పేసి కనిపిస్తుంది. అయితేనేమో మనకు మాస్టర్ డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి, జెనెటిక్స్ కావచ్చు, ప్లాంట్ బ్రీడింగ్ కావచ్చు, బయోటెక్నాలజీ, ప్లాంట్ మాలిక్యులర్ బయాలజీ, బాటనీ, బయోకెమిస్ట్రీ ఇవన్నీ కూడా. సో ఇదే అన్నమాట. ఇంకా నెట్ కావచ్చు, తర్వాత పిహెచ్డి కావచ్చు, ఇవన్నీ కూడా ఇక్కడ మనకు రిక్వైర్మెంట్ అనేది అడుగుతున్నారన్నమాట. సో వీళ్ళకైతే మనకు 25,000+ అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ వచ్చేసి మనకు మెయిన్గా ఈ ఫీల్డ్ అసిస్టెంట్ అయితేనేమో కేవలం ఇంటర్మీడియట్తోనే మనకు జాబ్ అవకాశం అనేది ఇక్కడ కల్పించడం జరుగుతుందన్నమాట. సో మీరు ఏం చేయాలంటే, ఎవరైతే సర్టిఫికెట్స్ అన్నీ కూడా తీసుకొని, అంటే ఇక్కడ మనకు పైన చెప్పబడినటువంటి సర్టిఫికెట్స్ ఏ పోస్టుకు మీరు అప్లై చేసుకున్నారో దానికి సంబంధించిన రిక్వైర్మెంట్ సర్టిఫికెట్స్ అన్నీ కూడా తీసుకోవాలి. అదేవిధంగా మనకు వచ్చేసి ఒక అప్లికేషన్ ఫామ్ ఇస్తున్నారండి, కింద మీకు కనిపిస్తుంది ఇక్కడ చూడండి. సో ఇది అప్లికేషన్ ఫామ్ అన్నమాట, ఇది కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఈ అప్లికేషన్ ఫామ్ను మీరు ఫిల్అప్ చేసేసి, ఓకే ఫిల్అప్ చేసేసి ఇంటర్వ్యూ డేట్ నాడు, అంటే ఇంటర్వ్యూ ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు జస్ట్ వెళ్ళేసి ఓకే ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో, తర్వాత సెటప్ అటెస్టెడ్ కాపీస్ అన్నమాట. సో రిక్వైర్మెంట్ ఏది ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ కావచ్చు, అదేవిధంగా క్యాస్ట్ కావచ్చు. సో అవన్నీ కూడా మీరు ఒక అటెస్టెడ్ కాపీ తీసుకొని, ఒక అటెస్టెడ్ సెట్ తీసుకొని వెళ్ళాల్సి ఉంటుందన్నమాట. తర్వాత ఒరిజినల్ సర్టిఫికెట్స్ కూడా వాళ్ళు అడిగితే చూపించాల్సి ఉంటుంది కాబట్టి, సో ఒరిజినల్ సర్టిఫికెట్స్ కూడా మీరు ఎంటర్ తీసుకెళ్తే బాగుంటుందన్నమాట. సో ఇది అండి మనకు దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఈ వీడియోకి సంబంధించి. ఎవరైనా మీకు ఇంట్రెస్టబుల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో, సో జాబ్ చేయడానికి ఇంట్రెస్ట్ జాబ్ చేయడానికి, సో వాళ్ళు తప్పనిసరిగా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ కూడా మనకు హైదరాబాద్ లొకేషనే కాబట్టి, సో ఎవరైనా అప్లై చేసుకోవచ్చు, ఇటు ఏపీ కావచ్చు, అదేవిధంగా తెలంగాణ కావచ్చు, ఎవరైనా కానీ అప్లై చేసుకునేటువంటి అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో ఇది అండి ఈ వీడియో యొక్క పూర్తి ఇన్ఫర్మేషన్. మీకు ఇంకా ఈ వెబ్సైట్లోకి వెళ్తే పూర్తి వివరాలు కూడా మీకు కనిపిస్తాయి అన్నమాట, మీకు ఇక్కడ ఆల్రెడీ కనిపిస్తుంది. సో ఇది పూర్తి వివరాలతో కూడినటువంటిది. ఓకే, ఇదే అండి ఈ వీడియో యొక్క పూర్తి ఇన్ఫర్మేషన్. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం, జాబ్ ఆపర్చునిటీ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అదేవిధంగా బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి, ఫాలో కండి.
ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ వెరీ మచ్.